ఇప్పుడు మీ విరూపాక్ష గురించి మాట్లాడండి. April 21st. ఓ ఏయ్ కమాన్, అంటే మీరు మాట్లాడితే ఈ మాత్రం ఎఫెక్ట్ ఉండాలి కదా సార్. సార్ థ్యాంక్ యూ, అభిమానులకి చెప్పి పెట్టించాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అంతా మీ ప్లానే కదా. అమ్మా ఐ లవ్ యూ. ఈ సినిమా చేస్తుంది నీకోసం, వైష్ణవ్ కోసం, మీ ఇద్దరి కోసమే నేను ఈ సినిమా చేశాను. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ వైష్ణవ్. May 2009 అప్పుడు మొదలైంది నా సినిమా లైఫ్ జర్నీ. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఒక 5 ఏళ్ళు పట్టింది నా ఫస్ట్ సినిమా రాయడానికి. 2010 నుంచి మా అమ్మకు చెప్తూ ఉన్నా, అమ్మ ఈ సంవత్సరం నేను మన జీవితాలు మారిపోతే నేను మార్చేస్తానని. మార్చడానికి నాకు 5 ఏళ్ళు పట్టింది. 2014 నవంబర్ 14 నా మొదటి సినిమా బయట, అంటే అదే నా సెకండ్ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. సో మళ్ళీ అలా అవుతుందని ఒక రాసి పెట్టిందేమో అలా జరిగింది. 2016 వరకు మనకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. బాగా మంచి హిట్లు వచ్చాయి, మీ అందరి ప్రేమను పొందాను. 2014 నవంబర్ 14 నుంచి నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను మీ ఇచ్చే ప్రేమ నేను పొందినందుకు నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. చాలా ధన్యవాదాలు. మీతోనే మాట్లాడుతున్నా, సో థ్యాంక్ యూ ఆల్, ఐ లవ్ యూ.